హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిప్స్ కాటన్ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మీకు జుట్టు రాలిపోతుందా? అందరిలో జుట్టు రాలిపోవడం చాలా పెద్ద సమస్య. జుట్టు ఊడిపోతుంటే చాలా పెద్ద బాధేస్తుంది. జుట్టు పల్సగా కూడా కనిపిస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళలేము. దానికి మీరు అసలు కెమికల్ ప్రోడక్ట్స్ దగ్గరికి వెళ్ళకండి. మీ జుట్టుని చాలా జాగ్రత్తగా చూసుకోండి. స్ట్రెస్ వల్ల కూడా జుట్టు చాలా రాలిపోతూ ఉంటుంది. అది మీకు తెలిసిన విషయమే కదా. ఇంకా మీ డైట్ వల్ల కూడా. చాలా మంచి డైట్ తీసుకుంటేనే మీరు బాగుంటారు, మీ జుట్టు కూడా బాగుంటుంది. ఎంతకైనా మన జుట్టే కదా మనకి అందం. అందుకే ఈరోజు కొన్ని పవర్ఫుల్ హెయిర్ ప్యాక్స్ని రెడీ చేశాను. సో సింపుల్గా డైలీ మీరు కిచెన్లో వాడే ఐటమ్స్తోనే హెయిర్ ప్యాక్స్ రెడీ చేసుకోవచ్చు. వర్షాకాలంలో స్నానానికి బద్దకిస్తామేమో కానీ పకోడీ చేసుకోవడానికి అస్సలు బద్దగించము. అందుకే పకోడీలు చేసుకునే ఐటమ్స్తోనే హెయిర్ మాస్క్ చేసుకోవచ్చు. ఒక ఆనియన్, ఒక టేబుల్ స్పూన్ బేసన్ పిండి కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని స్కాల్ప్కి అప్లై చేసుకోండి. తర్వాత షాంపూతో వాష్ చేయండి. ఈ ప్యాక్ వారంలో ఒకసారి లేక రెండు సార్లు పెట్టుకోవచ్చు. ఇంకొక మాస్క్, ఒక బనానా, 1 టేబుల్ స్పూన్ హనీ, ఆలివ్ ఆయిల్, లెమన్ కలుపుకొని మీ హెయిర్కి పెట్టుకోండి. 1/2 అవర్ అయ్యాక వాష్ చేయండి. క్వాంటిటీ మీరు మీ హెయిర్కి తగినంత యాడ్ చేసుకోవచ్చు. బనానా మీ హెయిర్లో ఉన్న డాండ్రఫ్ నుండి కాపాడుతుంది, మీ హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అలాగే హనీ యాడ్ చేసుకోవడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ నుండి కాపాడుతుంది. ఇంకో మాస్క్, మెంతులు అండ్ కరివేపాకు. మెంతులు నైట్ 1-4 టేబుల్ స్పూన్ నానబెట్టుకొని మార్నింగ్ అందులో 4-5 కరివేపాకు రెవ్వలు యాడ్ చేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. 20 మినిట్స్ అయ్యాక వాష్ చేయండి. ఈ మాస్క్ అప్లై చేసుకోవడంతో మన జుట్టు పెరుగుతుంది, అలాగే పల్స పడకుండా కాపాడుతుంది. తర్వాతి మాస్క్, వెల్లుల్లి రెవ్వలు ఇంకా హనీ రెండింటిని పేస్ట్ లాగా చేసుకొని అప్లై చేసుకోండి. 15 మినిట్స్ అయ్యాక వాష్ చేసుకోవచ్చు. చలికాలంలో హెయిర్ చాలా డ్రైగా నిర్జీవంగా అయిపోతుంది. ఈ సీజన్లో కూడా కొన్ని హెయిర్ మాస్క్తో మీ హెయిర్ని హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. దానికి కొన్ని వేపాకులు మిక్సీలో పట్టి పేస్ట్ లాగా చేసుకోండి. అందులో 2-3 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి కలుపుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోండి. 15 మినిట్స్ అయ్యాక వాష్ చేసుకోండి. ఇంకో హెయిర్ మాస్క్, అవకాడో అండ్ కొబ్బరి నూనె. అవకాడో ఈ మధ్య మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. అది మన హెల్త్కి చాలా మంచిది అని మీరు చాలాసార్లు విని ఉంటారు. కాకపోతే అది మన హెయిర్కి కూడా చాలా మంచిది. జుట్టు పెరగడానికి అండ్ హెల్దీగా ఉంచడానికి చాలా ఉపయోగపడుతుంది. దానికోసం మీరు అవకాడోని పేస్ట్లాగా చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలుపుకొని స్కాల్ప్కి పెట్టుకోండి. 15 మినిట్స్ అయ్యాక వాష్ చేసుకోండి. తర్వాతి హెయిర్ మాస్క్, యాపిల్ సీడర్ వినెగర్ అండ్ టీ ట్రీ ఆయిల్. అదేంటి, యాపిల్ సీడర్ వినెగర్ కూడా హెయిర్కి పెట్టుకోవచ్చా అని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. యాపిల్ సీడర్ వినెగర్ హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది, ఇంకా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. టీ ట్రీ ఆయిల్ కూడా డాండ్రఫ్ని తొలగిస్తుంది. అందుకే యాపిల్ సీడర్ వినెగర్ అండ్ టీ ట్రీ ఆయిల్ 2-2 స్పూన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోండి. 1/2 అవర్ అయ్యాక వాష్ చేసుకోండి. మీ హెయిర్ చాలా హెల్దీ అండ్ స్ట్రాంగ్గా అవుతుంది. తర్వాతి హెయిర్ మాస్క్, ఉసిరికాయ, తులసి ఆకులు, కరివేపాకులు 3 పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక సమ్మర్. సమ్మర్లో మన హెయిర్ స్వేట్తో చిరాకుగా ఉంటుంది, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఈ మాస్క్ని ఒకసారి ట్రై చేయండి. దానికి మీరు 1 ఎగ్, 2 స్పూన్ పెరుగు రెండింటినీ బాగా కలుపుకొని మీ హెయిర్కి అప్లై చేయండి. 15 మినిట్స్ అయ్యాక వాష్ చేసుకోండి. నెక్స్ట్ హెయిర్ మాస్క్, ఓట్స్. 1-3 స్పూన్ ఓట్స్, అందులో కొంచెం ఆల్మండ్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ మిల్క్, 3 బాగా కలుపుకొని మీ హెయిర్కి పెట్టుకోండి. 1/2 అవర్ అయ్యాక వాష్ చేయండి. ఇక్కడ క్వాంటిటీ మీరు మీ హెయిర్కి కావలసినంత కలుపుకోవచ్చు. నెక్స్ట్ హెయిర్ మాస్క్, పెరుగు, తేనె, లెమన్ 3-2 స్పూన్స్ కలుపుకొని బాగా మిక్స్ చేసి మీ హెయిర్కి అప్లై చేసుకొని 1/2 అవర్ అయ్యాక వాష్ చేసుకోండి.
ఇంకో హెయిర్ మాస్క్ అలోవెరా అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్. విటమిన్ ఈ క్యాప్సూల్స్ బయట మార్కెట్లో దొరుకుతాయి. అవి మీరు అలోవెరాలో కలుపుకొని మీ హెయిర్కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ అయ్యాక వాష్ చేయండి. ఇంకొక మాస్క్ మెంతులు ఇంకా మందారం పువ్వు. రాత్రి కొన్ని మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టండి. అందులోనే కొన్ని మందారం పువ్వు లేకపోయినా మందారం ఆకు అయినా వేయొచ్చు. రెండింటిని పేస్ట్లాగా చేసుకొని మీ తలకు అప్లై చేయండి. హాఫ్ అన్ అవర్ అయ్యాక వాష్ చేసుకోండి. తర్వాతి మాస్క్ పెరుగు ఇంకా నిమ్మకాయ రసం. 2 స్పూన్ పెరుగు, 2 స్పూన్ నిమ్మకాయ రసం బాగా కలిపి హెయిర్కి అప్లై చేసుకొని వాష్ చేయండి. ఇప్పుడు ఒక హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత జుట్టు ఎలా అవుతుందో చూపిస్తాను. దానికోసం తేనె, క్యాస్టర్ ఆయిల్, అలాగే ఒక అరటిపండు తీసుకోండి. ఆ అరటిపండుని ఒక బౌల్లో వేసుకోండి. దాన్ని మీరు మిక్సీ అయినా పట్టొచ్చు. ఇక్కడ నేను జస్ట్ హ్యాండ్తోనే కలిపాను. అందులో కొంచెం తేనె, కొంచెం క్యాస్టర్ ఆయిల్ వేసి బాగా కలపండి. తర్వాత మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఇక్కడ క్వాంటిటీ మీరు మీ హెయిర్కి సరిపడే అంత కలుపుకోవచ్చు. ఈ మాస్క్ పెట్టుకోవడంతో మీ హెయిర్లో ఉన్న డాండ్రఫ్ పోతుంది, మీ హెయిర్ ఇంకా సిల్కీ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ మాస్క్ మీరు వీక్లీ 2 టైమ్స్ అలా పెట్టుకోవచ్చు. మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక వాష్ చేసుకోండి. ఇలా మీరు ఇంట్లో ఉన్న సింపుల్ ఐటమ్స్తోనే మాస్క్ రెడీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీ హెయిర్ని సిల్కీ అండ్ హెల్దీ ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలు. దానికి మీరు ఎక్కువగా హెయిర్ డ్రైయర్ వాడకుండా న్యాచురల్గా హెయిర్ని డ్రై చేసుకోవాలి. ఎక్కువ హెయిర్ స్టైల్స్ వేసుకోవడంతో జుట్టు డ్యామేజ్ అవుతుంది. జుట్టు బాగా పెరగాలంటే అప్పుడప్పుడు స్ప్లిట్ ఎండ్స్ని కట్ చేసుకోవాలి. తక్కువ షాంపూతోనే హెయిర్ని వాష్ చేసుకోవాలి. అలాగే మీ హెయిర్ని టైట్గా కట్టుకోకుండా జాగ్రత్త పడాలి. తడిగా ఉన్న హెయిర్ని దువ్వుతే ఎక్కువగా హెయిర్ ఊడిపోతుంది. రోజు షాంపూ పెట్టుకుంటే హెయిర్ డ్రైగా అవుతుంది. ఇంకా మీ హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండడానికి రోజు ఎక్కువగా వాటర్ తాగండి. మీ హెయిర్ని ఎలా కాపాడుకోవాలో అనేది మీ చేతుల్లో ఉంది. చూసారు కదా ఇన్ని వెరైటీస్తో హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలి అనేది. అలాగే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ మీ హెయిర్కి కొత్త కళని కూడా ఇవ్వచ్చు. సింపుల్గా మీకు వీలైన మాస్క్ని ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్స్తో పర్ఫెక్ట్ హెయిర్ని సొంతం చేసుకోండి.